బాబో, చూస్తే పొయ్యికాడ కూర్చున్నట్టున్నది. మా అక్కనే నా ఇంకా ఏరేటోళ్ళ. ఓ ఫోరగా, కెమెరా ఎక్కడ పెట్టిండు? నాకు చేయరాక నీ దగ్గరకు వచ్చిన నాకు నేర్పిస్తావా? నేర్పిస్తావా? అరే మా అక్కనే ఉన్నట్టున్నది. అక్క మంచిగా మాట కాపుతున్నావు సలికి. అబ్బా వచ్చినవా, ఎదురు చూస్తున్న ఇంకేంది మావాడు పిలుస్తలేడని. ఆయన సలిమంట కాదురా, పొయ్యమంట. మళ్ళీ సలికి కాకపోతే కట్టెల పొయ్యి కాడ ఏం చేస్తున్నావు? కట్టెలా నూతగానే గాల పెడుతున్నావా? ఆగురా నాయన, నా తిప్పలు నేను పడుతున్నా, వీడికి నాకే వేస్తలేదంటే నడమల నీదో లొల్లి. లొల్లి కాదు కానీ పొయ్యి మీద ఏమో ఉన్నది. ఏంటి అక్క ఏం చేస్తున్నావు నువ్వు? అరే పొయ్యి మీద పెంక పెట్టిన కానిస్తలేదా? అబ్బా ఇక చూడు, ఈ పొగ కళ్ళల్లో పోయి కళ్ళు మండుతున్నాయిరా నాయన. అట్లా కాదు అక్క, గాస్ ఉన్నది కదా, గాస్ అంతా ఏం చేసినావు? మళ్ళా గ్యాస్ ఇంట్లోనే ఉన్నదిరా, ఏం చేయలేను. మళ్ళా గాస్ మీద చేయకుండా కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నావు? ఏం చేస్తున్నానా, జొన్న రొట్టె చేస్తున్నా సత్తి. నాకు రాదు కదా, ఈ అక్క నేర్పిస్తుంది, ఇంటి పక్క పొంటు ఉంటది కదా, నేర్చుకుంటున్నా. జొన్న రొట్టెలా? సెయ్ సెయ్ బానే తిప్పల పడుతున్నట్టున్నావు గారా. నేను ఇలా తిప్పల పడతా, నువ్వైతే మంచిగా తినుకుంటుండు, తినేందుకైతే ఫస్ట్ వస్తావు. అక్క ఇంతకీ జొన్న రొట్టెలు మనకేనా, లేకుంటే ఆ అక్కకే ఇచ్చేస్తావా మొత్తం? అరే మనం తినేందుకే సత్తి, అక్కకు ఒకటి రెండు ఇస్తా గంతే. ఇవాళ అక్కతోనే నేర్చుకుని రేపు మన ఇంటి కడ చేస్తాం మళ్ళా. అక్క రొట్టెలకి ఏం కూర చేసినావు? కోడి చికెన్ అయితే మస్తు కమ్మగా ఉంటుంది అక్క. అబ్బా జొన్న రొట్టెలు చేసుడు ఎక్కువ అంటే ఇంకీడికి కోడి చికెన్ కావాలట. గట్ల మళ్ళా వాడుతున్నావు ఏంటి అక్క? తమ్ముని కోసానికి గాయంతో తిఫల వాడవా? నేనేమన్నా యాటను గోయమన్నానా? ఏ యాట కాసత్తి, జొన్న రొట్టెల మీదకి జిమ్మల కూర కమ్మ ఉంటుందని జిమ్మల కూర వండినా నేను. బోటి కూర కాళ్ళు తలకాయ అయితే ఇంకా కమ్మగా ఉంటాయి అక్క. గాకూర ఎందుకు ఉండవు అక్క? మళ్ళా నీకు తెలుసు సత్తి, అట్టి చిమ్మలు మస్తు కమ్మ ఉంటాయి, కావాలంటే అచ్చి తినగానే అది ఉండలేవు ఇది ఉండలేవు అని ఉర్రకు. అది కాదక్క, ఎన్న లేని జొన్న రొట్టెలు ఎందుకు చేస్తున్నావు? మళ్ళా జొన్న రొట్టెలు పైకి మస్తు మంచిది కదా సత్తి, అందుకే చేస్తున్నా. చాలా మంచిది. అంటే జొన్న రొట్టెలు తింటే మెంటల్ దమ్మకు బాగానే పెరుగుతుంది అక్క, రొట్టె అంత తెలుమవుతుందా? అరే తెలివంటే అట్లా కాదు కానీ బలం ఇస్తుంది సత్తి. ఊళ్ళు ఉన్నప్పుడు అయితే 10 మందికి చేస్తుండే అమ్మ రొట్టెలు, నువ్వు అయితే మన ఇద్దరికి చేయనీకనే ఆయాసం అవుతుంది నీకు 2-3 చేయనీకనే. నిజమే సత్తి, నాకు చేయరాక నేను ఇన్నొద్దులు చేయలేను కదా, ఇప్పుడు అక్క నేర్పిస్తుంది కదా చేస్తాను నేను ఇప్పుడు చంది. అవునా కా, ఏ పిండి ఎడ తెచ్చినావు? బదులు తెచ్చినావా? పక్కింటి వెళ్తానా లేకుంటే ఫొద్దటి బాసు ఊర్లకు అయితే తెచ్చినావా? మన ఊరికి శంకయ్య తాత వస్తే అమ్మమ్మ పిండి పట్టి పంపించింది. అట్లానా? అమ్మమ్మ ఎట్లున్నదంట? ఫానం మంచిగున్నదంట. నాక చాలా వద్దులు అవుతున్నది, ఎట్లున్నదో ఏమో. పండ్లను వేసిపోయినా మంచిగున్నా సత్తి, జొన్న పిండే కాదు సర్వపిండి సకినాలు కూడా పంపించింది. ఇంటికి వచ్చినాక తిందువు నువ్వు. నాకమ్మ ఉంటది, అప్పుడు మనం చిన్నగా ఉంటాం కదా, అంట తాతలు జొన్న గట్కనే తినేదంట అక్క, మొత్తం జొన్న రొట్టెలే తినేదంట. మరి అంతే కదా సత్తి, ఎందుకంటే మంచిగా మక్కలు జొన్నలు సజ్జలతో రొట్టెలు చేసుకొని తినేది, అందుకే గట్టి ఉంటుండే. ఎందుకు ఉంటుంది మళ్ళా? మంచిగా జొన్న రొట్టెలు జొన్న గట్క తిన్నారు కదా, అందుకే గట్టిగా ఉంటది. సరే సత్తి, ఆ నుంచి దిష్టి వచ్చినాక నువ్వే తింటావు కదా, నువ్వు చెల్లిన వార్తలు చెప్పొచ్చే, నేను ఇవన్నీ తీసుకొని ఇంటికి పోతా. అక్క అవిటిని చూస్తుంటే అయితే నాకు లోట్ల నీళ్లు ఊరుతున్నాయి అక్క, జల్దిన చెయ్యక్క, ఉడుకుడుకుండానికే టిఫిన్ డాబాలో పెట్టు.